కోవిడ్ లక్షణాలు కలిగిన వారిని హోం క్వారంటైన్ లో ఉండేలా పర్యవేక్షించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఏఎన్ఎం మహిళా పోలీస్ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. సంతనతలపాడు మండలంలోని గుమ్మలంపాడు గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్లు ప్రతిరోజు ఇంటింటికి తిరిగి సర్వేలెన్స్ చేపట్టి కోవిడ్ లక్షణాలు కలిగిన వారి వివరాలు ఏఎన్ఎం లకు తెలపాలని, పాజిటివ్ కేసు ఉన్న 100 మీటర్ల పరిధిలో కంటైన్మెంట్ ఆపరేషన్ పకడ్బందీగా చేపట్టాలని, మహిళా పోలీస్ సహకారం తీసుకోవాలని అన్నారు. మహిళా పోలీస్ తో మాట్లాడుతూ ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ గురించి అడిగి తెలుసుకున్నారు. గుమ్మలంపాడు గ్రామ పరిధిలోని 7 పాజిటివ్ కేసులు గుర్తించడం జరిగిందని, అందులో 6 కోలుకున్నారని, ఒకరు మరణించారని కలెక్టర్ వివరించారు. అదేవిధంగా 47 ప్రైమరీ, 73 సెకండరీ కాంటాక్టులను గుర్తించడం జరిగిందని తెలిపారు. గ్రామంలో కంటైన్మెంట్ బాగుందని, ఇలాగే మెయింటైన్ చేయాలని పంచాయతీ సెక్రటరీ ఎస్ ప్రతాప్ కుమార్ కు సూచించారు. పాజిటివ్ కేసులు త్వరగా గుర్తించినట్లయితే వెంటనే మంచి వైద్యం చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. కోవిడ్ లక్షణాలు కలిగిన వారిని నిర్ధారణ చేసిన వారిని వెంటనే వారికి హోం క్వారంటైన్ నోటీస్ అందివ్వాలని, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కుటుంబ సభ్యులకు వివరించాలని కలెక్టర్ ఏఎన్ఎంలకు సూచించారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో తప్పుడు అడ్రస్లు వస్తున్నాయని, మెడికల్ ఆఫీసర్లు క్రాస్ చెక్ చేసుకోవాలని, ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్కు సుమక్కు సూచించారు. పిహెచ్సి పరిధిలో ఉన్న గ్రామాలకే వచ్చి వైద్యులు శాంపిల్స్ తీసినట్లయితే తప్పుడు అడ్రస్ రావడానికి అవకాశం లేదన్నారు. వైద్య అధికారులు కోవిడ్ ఆపరేషన్స్పై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. డిజిటల్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్, ఎనర్జీ, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వారి విధుల గురించి ఆరా తీశారు. వైఎస్ఆర్ నవశకంకు సంబంధించి అర్హులు అనర్హుల జాబితా సచివాలయంలో ప్రదర్శించాలని, అలాగే ప్రభుత్వం సూచించిన సేవల గురించి వివిధ పథకాల ద్వారా ప్రదర్శించాలని సూచించారు. సంతనోతలపాడు మండల పరిధిలో గల 15 గ్రామ సచివాలయ పరిధిలో వివిధ సేవలు ప్రజలకు అందుతున్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివిధ సేవలలో గడువు లోపల ఉన్న దరఖాస్తులు, గడువు దాటిన వాటిపై గ్రామ సచివాలయాల వారీగా కలెక్టర్ స్టేట్మెంట్ పరిశీలన చేపట్టారు. ఎండ్లూరు గ్రామ సచివాలయంపై ప్రత్యేక దృష్టి సారించాలని, గడువు దాటిన దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయన్నారు. 15 గ్రామ సచివాలయ పరిధిలో వివిధ సేవల కోసం ప్రజలు 7267 దరఖాస్తులు, 1305 దరఖాస్తులు ఇంకా పెట్టుకోగా, అందులో 5407 పరిష్కరించడం జరిగిందన్నారు. బయోమెట్రిక్ పనితీరు సచివాలయానికి సంబంధించిన ఫర్నిచర్ గురించి పంచాయతీ సెక్రటరీని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలు నిర్దేశించిన కాలపరిమితిలో అందివ్వాలని, ప్రజలు సంతృప్తి చెందేలా చూడాల్సిన బాధ్యత గ్రామ సచివాలయాలు పనిచేస్తున్న అధికారులపై ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రవర్తి, ఎంపీ డిఓవై శ్రీనివాసరావు, పోలీస్ అధికారి డి రాజారావు, పంచాయతీ సెక్రటరీ ఎన్ ప్రతాప్ కుమార్, మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ సుమన్, డాక్టర్ హేమలత, వివిధ శాఖల అసిస్టెంట్స్, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్ని అడిగేది ఏంటంటే, మీ ఛార్జ్లో ఉన్న హౌస్ బోట్స్లో రోజువారీగా మీరు చూస్తున్నారు లేదా అని అడవాలి. ఈ 72 హౌస్ బోట్స్లో ఎవరైనా 65 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఉన్నారా అంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని చూస్తావా? అట్లాగే ఎవరైనా తీర్థకాల్సిందో వ్యాధులతో బాధపడుతూ ఉంటారా? శీతకాలిక వ్యాధులు అంటే వాళ్ళే కుమార్ చూడాలి కదా. మరి ఆ విషయం చెప్పాలి కదా నాకు, నేను వెంటనే వెళ్తాను సార్. వీళ్ళు ఆ కుటుంబంలో ఆ వ్యక్తికి లక్షణాలు వాళ్ళు చూడటం వేరు, నువ్వు చూడటం వేరు. వాళ్ళు వాలంటీర్స్, నువ్వు ఏంటో క్వాలిఫైడ్ పర్సన్. నేను ఇల్లు చూసి ఆమె చెప్పింది కరెక్టా కాదా, నిజమైనా కొడుకు లక్షణాలా ఏంటనే నిర్ధారణ చేసుకోవా. మరి అది అలా చెప్పాలి కదా, నువ్వు ఏం చేస్తావు ఉంటేనే అంటే. 7 కేసులు మొత్తం ఒక డెత్ అయింది, 6 కేసులు బాగున్నాయి. యాక్టివ్ లెవెల్ ఉన్నారా అందరూ? 6 మందికి రికవర్ చేశారు టోటల్గా. ఎన్ని రోజుల నుంచి హోమ్ ఐసోలేషన్ అంటున్నాం? 14వ తేదీ. ఇంకా ఎన్ని రోజులు ఉండాలి? 14 గంటలు ఇవాళ ఎంత? మరి ఈ 14వ తారీఖు గురించి ఎన్నిసార్లు పేమెంట్ని వైటల్స్ రికార్డ్ చేసావు మీ యాప్లో? ఇంపీడీఓ కింద ఈఓ పిఆర్టీ ఉంటారు, అందులో ఈఓ ఈఓపిఆర్టీ మేము మళ్ళీ ఎక్కడ మాట్లాడతామని చెప్పి నేను అతను ప్రస్తావించాను. కంటైన్మెంట్ ఆపరేషన్స్, కరోనా ఆపరేషన్స్ చేయాల్సిందే. ఇంకా రాబోయే రోజుల్లో మనం చెప్పలేం కదా, ఎప్పుడైనా ఓకే రావచ్చు. మనం వెంటనే అర్లీగా చెక్ చేసి వాళ్ళకి ఏదన్నా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మీకు మోర్టాలిటీ వైపు ఉండదు. అదే వెల్ఫేర్ విషయాలు కానీ, డెవలప్మెంట్ విషయాలు కానీ, ఇంకా ఆ లక్షణాలు ఎంతవరకు కరెక్ట్ అని నిర్ధారణ చేసుకోవడానికి యువర్ ది కంప్లీట్ పర్సన్. సరే, మీరు వెంటనే చేయాల్సింది ఏమి? అట్లాంటిది ఏదైనా సింప్టమ్స్ ఆమె చెప్పింది వాస్తవం అయితే మీ లెక్క ప్రకారం వెంటనే హోమ్ క్వారంటైన్ నోటీస్ ఇచ్చేయాలి.
హోమ్ క్వారంటైన్ నోటీస్ పుస్తకాలు వచ్చినాయా? సో ఇట్లా ఏదైనా సరే సిమ్టమాటిక్ కేస్ ప్రాసెస్ లో వాట్ ఈస్ యువర్ రోల్? రీలైజ్ చేసే ప్రాసెస్ లో అంటే సిమెంట్ అవన్నీ వచ్చినప్పుడు కరెక్ట్ గా వచ్చినా లేదా ఎంత అని అమౌంట్ చెక్ చేసుకుంటాం సార్. దాన్ని బట్టి ఇక్కడ ఉన్న బ్యాగ్స్ అట్లా పెడుతున్నారా లేదా అని అది చూసుకుంటాం. ఎందుకంటే ఎక్కువ అమౌంట్ 3 4 2 3 4 2 అందరూ కరెక్ట్గా ఉండేవాళ్ళు.